అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిదాం ముచ్చట ఉంగరాల చేయితోటి మొట్టికాయలు వేస్తేనే ఇంటడన్నట్టు కాంగ్రెస్ వాళ్ళకు మొడ్లు కట్టే బట్టి ఎద్దును ఓడిచినట్టు ఓడిస్తే గానీ ఈయనే తట్టు లేరు కదా ఎన్నొద్దులాయే రైతులంతా నీళ్ళు నీళ్ళు అని ఏడవబట్టి కానీ ఏమన్నా పట్టించుకునరా మాకు కాదు మా తోకకు చెప్పన్నట్టే చేసిండ్రు గదే కేసీఆర్ సారు ఒక్కసారి రైతుల తానికి పోయే వరకు కుంభకర్ణుని నిద్రలు ఉన్నోళ్ళల్లా లేచి ఆగ మేఘాల మీద ప్రాజెక్టులల్లా నీళ్ళు ఇడిచిపెట్టిండ్రంటే ఇలా నేమనుడు చెప్పు మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నది మార్చి మనిషికో మాట కాంగ్రెస్ యొక్క సురు కణాలనేమో నెలలక మానం రైతులంతా నీళ్ళియమని అధికార పార్టీ లీడర్ల తోక సుట్టే తిరిగిండ్రు పొలాలు ఎండిపోతున్నాయని ధర్నాలు చేసిండ్రు రోడ్లెక్కిన్రు ఏడ్చిండ్రు షేన్లలో పసలం దోలిన్రు ట్యాంకర్లతోని నీళ్లు కొట్టి తడుపుకుండ్రు అయినా ఏం గింత చలనం లేదు సర్కారుల దగ్గర గదే కేసీఆర్ సార్ ఒక్కసారి ఇట్లా జనాలకు వచ్చి సర్కారు దుమ్ము దులిపే వరకు ఆగా మేఘాల మీద ప్రాజెక్టులలో పెట్టిండ్రు మొన్న సూర్యాపే పర్యటనలో నాగార్జున సాగర్ డ్యామ్ లో పద్నాలుగు టీఎంసీల నీళ్లున్నా విడుదల చేయకుండా ఎందుకు పంటలు ఎండబెడుతుండ్రు అని కేసీఆర్ సార్ గట్టిగా అరుచుకున్నాడు దెబ్బకే నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి నల్గొండ జిల్లాకు రెండు వేల ఐదు వందల నిడిచిపెట్టిండ్రు లడిచిపెట్టిండ్రు అటు కాళేశ్వరం ప్రాజెక్టు తోటి నింపిన నీళ్లను కూడా నందిమేడారం పంప్ హౌస్కి వెళ్లి నీళ్లు నిడిచిపెట్టిర్రు ఉమ్మడి కరీంనగర్ జిల్లాల రైతుల పంటలకు చేరంత తడిదలిగినట్టు అయింది ఇట్లా కేసీఆర్ ను బదనాం చేద్దామని రైతుల పొలాలు ఎండబెడుతున్నది మన సర్కారు కాళేశ్వరం తోటి నీళ్ళ కరువు లేకుండా తరిమి కొడితే అసలు ఆ ప్రాజెక్టులో నీళ్ళని లేకుండా ఇడిచిపెట్టి ప్రాజెక్టే దండు కానీ ప్రచారం చేసి బట్టగాల్సి మీదే వేస్తున్నారు అయ్యే నీళ్లుంటే ఇవాళ ఇంత కరువు వచ్చేదా ఆడరాక పాత గజ్జలు అన్నట్టు ఎగురం లేక ఇవన్నీ కొర్రీలని మస్తుగా మండిపడుతున్నారు తెలంగాణ రైతులు